యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అంటే ఇట్లా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు అంటే తండ్రికి చెప్పలేదు ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మీరు కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు మరి ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా ఎంత పిండి అయినప్పటికీ కూడా మీరు బాగా చూసుకున్నారని కూడా మాకు సమాచారం వస్తుంది అట్లాంటప్పుడు ఏదైనా చెప్పిందా ఆమె ఎప్పుడు చెప్పలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ఒకసారి చెప్పింది మా అత్తమ్మ ల్యాండ్ అంటుంది ఊరికేనడుగుతుంది అంటే వాళ్ళ డాడీ ఏమన్నారంటే మీ అత్తమ్మంటే నా దగ్గర తీసుకో అన్నాడు అంతవరకు ఇంకేం చెప్పలేదు అది తన పేరు మీద తన భవిష్యత్తు కోసం మీరు ఇచ్చిన ల్యాండ్ అలాంటప్పుడు మీరేమన్నారంటే మా దగ్గర రండి అది మాట్లాడుకొని అది ఏం చేయాలో ఆలోచిస్తాము అని అన్నారు కానీ అయినప్పటికీ మీ దగ్గర రాకుండా వీళ్ళు వీళ్ళంతా వీళ్ళ అమ్మాయిని బెదిరించడం కానీ వీళ్ళ లగ్జరీస్ లైఫ్ కోసం వీళ్ళు చేసిండు లగ్జరైజ్ లైఫ్ కోసం చేసిండ్రు ఇంకొకటి లోపల లోపల మేము టార్చర్ చేసిరు అమ్మాలి బంగారు గోల్డ్ కూడా గిరి పెట్టుకున్నారు కొంచెము కొంచెం ఇచ్చిండ్రు కొంచెం గిరి పెట్టుకున్నారు మళ్ళా అదిగు కూడా గిరి పెట్టుకున్నారు వాళ్ళు మా అమ్మాయికి పెట్టింది కూడా వాళ్ళు అమ్ముకున్నారు మళ్ళీ మా అమ్మాయికి మేము పెట్టింది కూడా కొంచెం ఇచ్చిరు కొంచెం అమ్ముకున్నారు వాళ్ళు ల్యాండ్ ల్యాండ్ అమ్మాలని కూర్చున్నారు ఆ ల్యాండ్ వాళ్ళ డాడీ అమ్మన్నారు అంటే నాకు చెప్పేదాకా అమ్మొద్దు వాళ్ళని తీసుకుని రా అది వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ఇప్పుడు కాదు చెప్పిండు చెప్తే అంత అప్పటి నుంచి ఏం చెప్పలేదు ఇక మరి వాళ్ళు ఏమన్నారు మరి ఏంటంటా చేసారో తెలియదు ఇక చెప్పలేదు అంతకి కూడా చనిపోక ముందు కూడా మెసేజ్ చేసి వాట్సాప్లో నేను చనిపోతున్నాను అని లెటర్ పంపించి నేను సూసైడ్ చేసుకుంటాను నా వల్ల కాదని అంటే నువ్వు అలా చేసుకోకు నేను వస్తున్నా అని అన్నాడు కానీ అక్కడున్న ఇంట్లో వాళ్ళు కూడా కింద అత్తమామల కింద ఉంటారు ఒక్క నిమిషం పని మెట్ల మీదకి ఎక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి రెండు నిమిషాల పని ఎందుకని అత్త మామలకి చెప్పకుండా అంటే అది ఆకతాయిగా అనుకున్నాడా లేకపోతే కావాలి మేడం మీరు లాస్ట్ కన్నారా అదే అనుకున్నాడు ఆయన అనుకుని సస్సెస్ వచ్చింది ఏమో అనుకున్నాడు ఆయన అల్త మమ్మల్ని కూడా కలిసి ఉండవచ్చు చేయగలిపి చేసిండ్రు ఇది కానీ అది వాళ్ళు చేసిండ్రో మరి ఆమె ఆమె అయితే చేసుకునేటమే కాదు చాలా మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ ఆమెకు ధైర్యం ఆమె అట్లా చేసిన ఆమె అంత కాదంటే ఇంటికన్నా పోతుంది కానీ ఆమెకు మళ్ళీ ఏమన్నా చేసి వాళ్ళు చేసినరా అది తెలియదు ఆమె మాత్రం చేసుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ ధైర్యవంతురాలు ఏదైనా బెదిరించి బాబుని ఏమైనా చేస్తాను చూపించి ఏదైనా ఫోర్స్ చేశారేమో నాకు చాలా గట్టిగా అనుమానంగా ఉంది మెసేజ్ పెడితే రాకపోవడం ఎందు చెప్పకపోవడం ఎవరికి ఎయిట్ ఓ క్లాక్కి ఫైవ్ థర్టీకి అబ్బాయికి మెసేజ్ వస్తే ఎయిట్కి మా తమ్ముడికి ఫోన్ రావడం ఏంది అండ్ వెళ్ళేసరికి కూడా ఇంట్లో చూసిన ఏదైనా బెడ్ ఏది కదలకుండి ఉంది ఫోన్ ఉంది ఫోన్లో మెసేజ్ తీసి ఇవ్వమన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు అబ్బాయి మెసేజ్ ఇట్లా ఉంది కదా అని అడిగితే అతను ఏదో ఉట్టిగా అట్లా పెట్టింది అట్లాంటివి ఏం తీసుకోవాలి అట్టిగా ఎట్లా నమ్ముతారండి ఇప్పుడు ఏదో చిన్న విషయం కాదు నేను బయటకు వెళ్తున్నాను అనలేదు నేను చనిపోతున్నా అని చెప్పినప్పుడు ఎవరైనా భయపడతారు అరే అది ఉట్టిగా అన్న మజాక్ చేసినా ఏది చేసినా కూడా ఒక మనిషి ప్రాణం అది అలాంటప్పుడు అతను వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు అట్లీస్ట్ కింద వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పలేదు ఎయిట్ ఓ క్లాక్కి ఫోన్ చేశారు డోర్ కొట్టుకుంటా సౌండ్ చేసి డోర్ తీయట్లేదు అని ఫిఫ్టీ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పారు సికింద్రాబాద్ లో ఉంటారు మా వాళ్ళు ఇక్కడ నుండి అందరు అక్కడికి వెళ్ళేసరికల్లా హాస్పిటల్లో బయట బాడీని పట్టుకుని వ్యాన్ లో పెట్టేసి ఉన్నారు అది కూడా ఒక మా చిన్నబాబు ఒక్క ఆయనకే ఫోన్ చేసింది అందరికి కూడా చెయ్యలేదు ఆమె తొమ్మిది మంది అన్నతమ్ముల ఆమెకు అందరితో ఫైట్ బాగా చేస్తుంది అమ్మ ఆయనతో ఎందుకు చెయ్యలేదు అది ఏం ప్రాబ్లం అయింది ఆమెకి అంత టార్చర్ ఎంత పెట్టినరో వాళ్ళు ధైర్యవంతురాలు ఎవరు ఏదన్నా కూడా పోరాడుతుంది అలాంటిది దీనికి ఎందుకు కావాలి నాకు ఇది కావాలంటే ఇది కావాలి అందరితో ఫైట్ చేస్తుంది అందరితో మన్ ఇది చేస్తే ఆమె ఎందుకు అట్లయింది ఆమెకి ఎంత టార్చర్ ఉంది ఎంత బాధ ఉంటే ఎవరికి చెప్పుకోలేకపోయింది ఆమె ఇక్కడ అమ్మ వాళ్ళకి చెప్పుకోలేదు డాడీకి చెప్పుకోలేదు ఎప్పుడు చెప్పుకోలేదు తన అక్క చెల్లెళ్ళకి కూడా ఎవరికీ చెప్పుకోలేదు అంత బాధ తన మింగిస్తుంది కోసం అడుగుతున్నారని అది ఒక్కటే చెప్పేది కానీ ఎప్పుడైనా ఈ మధ్య మటుకు అత్త ప్రతిదానికి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది భయ అత్తకి బాగా భయపడుతూ తనకి ఈ రూమ్లో నుండి ఆ అత్త ఉండే మెయిన్ ఫ్లోర్కి వెళ్ళాలన్న కానీ తనకి చిరాకు భయం కనిపించేది అమ్మ లేదు అనుకునే టైంకి వెళ్ళేది నాతో ఫోన్ మాట్లాడగా కానీ ఎప్పుడు హస్బెండ్ వేధిస్తున్నాడు మరీ ఇంత టార్చర్ అని చిన్న చిన్న వాటికి ఇంట్లో పనికి అది ఇది అన్నట్టుగానే భయం ఉండొచ్చు అని అనుకున్నా కానీ ఇంతలా మెంటల్ టార్చర్ అని మేము అనుకోలేదు నిన్న వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి తెలిసిందంట నిన్న ఇంటికి వచ్చారు అందులో ఒక కలిగి అంటుంది వన్ మంత్ నుండి అనిందంట నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు మా అత్త వాళ్ళు మా డాడీకి అంత బాగుండదు మా మమ్మీ మమ్మీ పిన్ని వీళ్ళు అందరు కలిసి చెప్పుకోలేక తనలో తను వాళ్ళకేనా ఇవన్నీ ఏం చెప్తాను అక్క నా బాధ అనిపిస్తుంది నాకు వాళ్ళు పెట్టిన గుళ్ళ నుండి పడ్డాను అమ్మేశారు నేను అయినా ఊరుకున్నాను వాళ్ళు పెట్టింది కదా నాది తీసుకొని కూడా కొన్ని లోన్లో పెట్టేసి అయినా ఊరుకున్నా ఇప్పుడు ఉన్న ఈ ల్యాండ్ అమ్మితే వాళ్ళకి చాలా ల్యాండ్స్ అవి ఉండే అన్ని అమ్మేసుకున్నారు ఇది కూడా ఇస్తే ఏమీ లేకుండా అయితే రేపు నా కొడుకు ఫ్యూచర్ నాకు కాకపోయినా నా కొడుకు ఫ్యూచర్కి ఉండాలి నేనైతే ఇవ్వనని బాగా గట్టిగా గొడవ పడుతున్నాను అని చెప్పి కలికి చెప్పిందంట అండి ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో మీ సొంత అమ్మాయికి జరిగినట్టు ఇంకెవరికి కూడా జరగద్దు అదే విధంగా ఈ జనరేషన్లో ఇంకా వరకట్నం కోసం వేధింపులు ఇంకా జరుగుతున్నాయి అంటారా అంటే మీకు జరిగింది ఇంకా సొసైటీలోంటే జరుగుతాయి కదండి అట్లాంటి అత్తమామలు ఉంటే ఎట్లయినా జరుగుతాయి అట్లా జరగొద్దు అట్లా జరగ ఉండాలి కానీ మా బిడ్డ వాళ్ళ అత్తమామ మాత్రం శిక్ష వాడాలి అంటే ఇది అయిపోయిన తర్వాత కూడా పోలీసులు భర్తని అరెస్ట్ చేసిన తర్వాత అత్తమామలు ఎవరైనా వచ్చి మాట్లాడే అంటే మీతో మాట్లాడే ప్రయత్నం చేసి అంటే మా తప్పు లేదు అలాంటివి ఏ అంటే ప్రయత్నించలేదు లాస్ట్ జరిగేటప్పుడు కూడా చూడడానికి కూడా చనిపోయినప్పుడు ఫస్ట్ నేనే వెళ్ళాను అక్కడికి నేను వెళ్ళినా కూడా మళ్ళీ వదిన నేనేమి చేయలేను నా మీ కూతురికి నేను మంచిగా చూసుకున్నాను కూడా చెప్పలేదు నేను అక్కడ పడి ఏడుస్తుంటే కూడా మా వాళ్ళు కొంతమంది లేట్ వచ్చారు నేను పడి ఏడుస్తుంటే కూడా మళ్ళీ ఎందుకు ఇంత బాధ మీ బిడ్డకు నేను అన్యాయం చేయలేను అని మా దగ్గరికి రాలేదు చదువు చెప్పలేదు

ఉంటుంది కదా అత్త మంచిగా చూసుకున్నప్పుడు ఎందుకు మీరు ఇంత బాధపడుతున్నారు నేను మంచిగా చూసుకున్న మీ కూతుర్ని ఈరోజు మీ కూతురు ఇట్లా అన్యాయం చేసిపోయింది అని ఒక మాట చెప్పాలి కదా తను ఒక మాట కూడా చెప్పలేదు ఎప్పుడైనా బావ మంచోడు బావ మంచోడు అన్నట్టే చెప్తుండే కానీ ఇంత మట్టుకు తెచ్చింది కానీ స్థాపంకి గురై ఎప్పుడు చెప్పలేకపోయింది నాన్న ఆరోగ్యం బాగుంది ఇప్పుడు అదే విధంగా కూడా పోలీసులకి చెప్పడం కూడా జరిగింది అంతే పోలీసులపైన మీకు నమ్మకం ఉందా అంటే చెప్పారు కదా నాయమేం చేస్తాము అని చెప్పడం జరిగింది అదే విధంగా కూడా తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు అరెస్ట్ చేయాలి ఇంకో అమ్మాయి పిల్లలకు ఒవ్వలకైనా అన్యాయం జరగొద్దు వాళ్ళనైతే అయితే పోలీసులకు కూడా మీరు గట్టిగా చెప్పేసేయని అది మీరు మీడియాతోని వేసేదాకా అది అదొక్కటే మాకు అది చెప్పండి ప్రభుత్వం చూస్తుంది ఇప్పుడు జనాలు చూస్తున్నారు అధికారులు చూస్తున్నారు అది ఎక్కడ చేయాలి మాకు అదొక్కటే తల్లిదండ్రులు లేచి రాని ఎక్కడ చేయనే ఇంకొక ఇంకొక పిల్లలకు చెయ్యొద్దు ఎంత కట్నం ఎన్ని కట్నాలు కట్నాలు ఇచ్చినము ఎన్ని కోట్ల ఐదు కోట్లే కట్నం ఇచ్చినము ఐదు కోట్లు ఏదుంపులు ఆ ఏదుంపలు ఎందుకు పెట్టానే ఎన్నైనా బతుకుపోమంటే కూడా బతుకుతారు కదా జీతం నలభై వీళ్ళ జీతం అమ్మాయి ఇది ఎడ్యుకేషన్ ఫిజియోథెరపీ డాక్టర్ 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 అంత మంచి పిల్లని ఇట్లా చేసిండ్రు ఆలని ఇడు ఇటు పోద్దు మీడియా కొత్త మేడమ్ తో మాట్లాడిన తర్వాత చాలా హోప్ వచ్చింది మాకు ఆయన జరుగుతుందని అనుకుంటున్నామండి అది తొందరగా వాళ్ళని అరెస్ట్ చేయాలి మాకు న్యాయం జరగాలి కోర్టులో వాళ్ళకి శిక్ష మా చెల్లి ఎంత అనుభవించిందో దానికి పది రెట్లు వాళ్ళు అనుభవిస్తే కానీ ఇంకా ఏ అమ్మాయికైనా పెళ్లి చేసుకోవాలంటే భయపడకుండా ధైర్యంగా చేసుకోగలుగుతారు లేకపోతే మా ఇంట్లో ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారు పెళ్ళిళ్ళు రేపు పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు వచ్చినా కానీ ఇలాంటి జరిగితే ఇప్పుడు మేము పోరాడలేదు అంటే భయం ఉంటుంది ఇప్పుడు న్యాయం జరిగితే రేపు వాళ్ళకేమైనా జరిగితే బయటికి వచ్చి ధైర్యంగా చెప్పుకోగలుగుతారు ఇలా చని ఇంకొక అమ్మాయి చనిపోదు అంతే థ్యాంక్ యూ అండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి పోరాడుతూనే మేము మాకు న్యాయం దొరికే వరకు ఆగేది లేదండి చూస్తున్నారు కదా కుటుంబ సభ్యులు కూడా చనిపోయి ఐదు రోజులు అయినప్పటికీ కూడా జస్టిస్ కోసం వీళ్ళు ఇంకా పోరాడుతున్నారు అమరావతికి జరిగినట్టు ఇంకా ఎవరికి కానీ ఏ కుటుంబానికి కానీ జరగద్దు ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా వరకట్నం కోసం ఇంకా వేధిస్తురు మేము సుమారుగా నాలుగు కోట్ల వరకు కట్నం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా కట్నం కావాలి అని ఆ మహిళను వేధింపులకి గురి చేశారు తను తీవ్రమైన మనస్తాపంకి చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అది కూడా మాకు సస్పెట్ స్గా అనిపిస్తుంది తను నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా కావాలనే తనను భయపెట్టి ఆ లెటర్ రాపిచ్చి మరి ఏదైనా చేశారా దీంట్లో ఏదో బలమైన కారణం ఉంటుంది తను చాలా శక్తివంతురాలు చాలా స్ట్రాంగ్ అంత పెరిగిది కానే కాదు మా బిడ్డ పెరిగిదంటే మేము నమ్మము చాలా పోరాడే వ్యక్తి తను కానీ ఈ రోజు ఇలా చేయడం చాలా మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అత్త మామలు కుటుంబం అంతా వరకట్నం కోసం చాలా వేధింపులు చేశారు తను చాలా చిత్రహింసలకు గురైంది మా కుటుంబానికి జరిగినట్టు ఇంకా ఏ కుటుంబానికి జరగదు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఎవరైతే అత్తమామలు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని కుటుంబ సభ్యులు మాకు జస్టిస్ కావాలి ఏదైతే అన్యాయం జరిగిందో దానికన్నా ఆత్మ సాధిస్తుంది మాకు జస్టిస్ కావాలి అని చెప్పి కుటుంబ సభ్యులు రోధించడం జరుగుతుంది కెమెరామెన్ శివతో తో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది